పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కేఎస్ జవహర్, ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5 నుంచి సుమారుగా 400 మంది అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురయ్యారని, వారిలో ఒకరు మృతి చెందారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి మృతుని కుటుంబాన్ని పరామర్శించి వెళ్లిపోవడం భావ్యం కాదన్నారు. సీఎం వస్తున్నారని తెలిసి కూడా ఏలూరులో పారిశుద్ధ్యం మెరుగుపడలేదన్నారు. కలుషితమైన తాగునీరు వల్లే ప్రజలకు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అస్వస్థతకు కారణం తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణయ్య, పాలిప్రసాద్, ఉప్పల జగదీష్ బాబు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకు వచ్చింది అనేది కూడా కనిపెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంత అసమర్థతలో ఉందనేది గవర్నమెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళ చేసి ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల ప్రాణాన్ని కాపాడాలి. ఇటువంటిది ఇవాళ ఈ సంఘటన వల్ల ఏలూరులో ఉండాలి అని అంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటన్నింటినీ కూడా తక్షణ చర్య తీసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు న్యాయం చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయండి. ఇక్కడ నన్న శ్రీధర్ అనే ఒక వ్యక్తి చనిపోతే కనీసం పరామర్శ పడాలని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏలూరు ప్రజలకు కాదు వింత వ్యాధి వచ్చింది, నీ ప్రభుత్వానికి వింత వ్యాధి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వింత వ్యాధి వచ్చింది. ఎప్పటికైనా సరే ఈరోజు ఇలాంటి అనుకోని సంఘటన ఇబ్బందులు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఏ వ్యక్తి అయినా సరే, ఉదాహరణకి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఒక హుదూద్ తుఫాన్ కానీ ఒక తిత్రి తుఫాన్ కానీ వచ్చినప్పుడు మొత్తం సెక్రటరీ అంతా అక్కడ పెట్టి వాళ్ళంతా కూడా రిక్టిఫై చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే అంతకు మించిన సంఘటన ఈ సంఘటన. కారణం లేకుండా పడిపోతూ ఉంటే మనుషులు నీ కనీసం పట్టిపోదా. 100% కూడా ఇది వాటర్ కంటామినేషనే, నీటి కాలుష్యం అని చెప్పి అందరూ కూడా అనారోగ్యంగా చెప్తా ఉన్నారు. నీ ప్రభుత్వానికి ఎక్కడ బ్యాండ్ వస్తుందో అని ఇటువంటి అన్నీ కూడా తెలిస్తే నీ ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ రాజీనామా చేయాలో అని అందరినీ కూడా డాక్టర్స్ కానీ అందరూ కూడా భయపెట్టి ఈ రోజు ఇది విజ్ఞప్తి చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికైనా ఇబ్బందిగా ఉన్నటువంటి ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించు, అవసరమైతే ఒక రోజు 2 రోజులు ఇక్కడ ఉండు, ప్రజలందరికీ కూడా ధైర్యం కల్పించు, కారణాలు పెట్టు. అంతేగాని వాటర్ కంటామినేషన్ అని ఇంకొకటి కూడా రకరకాల, నువ్వు ఎప్పుడైతే వెరవలేదో రకరకాల పోకాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ శానిటైజ్ చేసేటువంటి క్లోరిన్ కానీ దీనికి మీ మేనమామనటువంటి రాజరెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజప్రసాద్ వదిలి ఇక్కడ ఒకరోజు స్టే చేసి ఇక్కడే ఉండి ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని సరైన సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి, కనీసం ఈకోలీ బ్యాక్టీరియా వచ్చిందా, వాటర్ కంటామినేషన్ ఏం జరిగింది, అదేవిధంగా న్యూరో సంబంధించినటువంటి టాక్సిక్ అనేది ఏ విధంగా ఇబ్బంది పడ్డది అనేది కనీసం టెర్మినాలజీ కూడా తెలియనటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉంటే ప్రజల ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఎందుకంటే దీపాన్ని గాలిలో పెట్టి దండం పెట్టిన పరిస్థితి ఈరోజు ఏలూరులో ప్రజల యొక్క ప్రాణాలు ఉన్నాయి. పోలీసులు కూడా ఎందుకంటే హిస్టీరియా, మాస్ హిస్టీరియా అంటూ ఉన్నారు, మాస్ హిస్టీరియా ఎవరికి వస్తుందో తెలుసా, మాస్ హిస్టీరియా కండిషన్స్ ఏమున్నాయో తెలుసా, అవి కేవలం దళిత వాడల్లో నన్ను, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు దళిత వాడ వాళ్ళకి లేకపోతే అవుట్స్కర్ట్స్లో ఉన్న వాళ్ళకి కాలనీ వాళ్ళకే మాస్ హిస్టీరియా వస్తుందని ఏదో ప్రచారం చేసి తప్పుడు ప్రచారం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న పర్యటించాం ఆ ప్రాంతం అంతా పేద పడు బలహీన వర్గాలు, ప్రత్యేకంగా దళితులున్న ప్రాంతంలో ఈరోజు శానిటేషన్ ఎలా ఉంది, ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, మున్సిపాలిటీకి హెల్త్ ఆఫీసర్ కూడా లేనటువంటి పరిస్థితి, హెల్త్ ఆఫీసర్కి ఉండవలసిన లక్షణాలు, ఉండవలసిన క్వాలిఫికేషన్స్ మంత్రికే లేనప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఏమిస్తాడని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నేరుగా కూర్చోవాలి, ఆ చనిపోయిన వ్యక్తికి పరిహారం అవ్వాలి, దాంతోపాటుగా 470 కుటుంబం